Continental Aerospace ని ఇంట్రొడ్యూస్ చేసే ట్రెండీ ట్రేడ్స్ కి వెల్కమ్. దిస్ ఇస్ సుజిత. సో ఈ రోజు మన ట్రెండీ ట్రేడ్స్ లో ఏరోస్పేస్ తయారు చేసి చూపించబోతున్నారు వినేష్ గారిని అడిగేసుకుందాం. హాయ్ వినేష్ గారు. హాయ్ అండి. ఓకే వినేష్ గారు, ఈ రోజు మన ట్రెండీ ట్రేడ్స్ లో ఏ కాంటినెంటల్ ఎరోస్పేస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు? ఒకటి బుర్షోటా అండి. బుర్షోటా వెరైటీగా కూడా ఉంది పేరు కూడా. ఇంకోటి కప్ కేక్ విత్ వెనిలా ఫ్రాస్టింగ్. రైట్, మరి ఇప్పుడు ఫస్ట్ రెసిపీ ఏంటి? బుర్షోటా చేస్తానండి. బుర్షోటా ఇది ఇటాలియన్ రెసిపీ అండి. ఇది ఫార్మర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది ఏంటి స్పెషాలిటీ? అసలు చూపిస్తాను మీకు స్పెషాలిటీ ఏంటో. ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు, ఎలా తయారు చేస్తారు, సో మేకింగ్ లో దాని ప్రాసెస్ అంతా చెప్తూ మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్, ఓకే. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ ముక్కలు, చిన్న చిన్న కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, బెల్ పెప్పర్స్, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మకాయ రసం, చీజ్. దీనికి కంపల్సరీ ఓవెన్ కావాలండి. మనం మామూలుగా మైక్రోవేవ్ కానీ దీంట్లో కానీ చేయలేము. ఓటీజీ ఓవెన్ ఉంటేనే ఈ రెసిపీ ట్రై చేయొచ్చు ఇంట్లో. ఇది ఫస్ట్ ఏం చేయాలంటే అండి, బ్రెడ్ మనం కావాల్సిన ఆకారం అంటే మనకు ఏ షేప్లో అంటే ఆ షేప్ ఇలా అన్న చేసుకోవచ్చు. లేదు మనకు రౌండ్ షేప్లో కావాలి, లేదు రెక్టాంగిల్ మనకు కావాల్సినప్పుడు ఇలాంటి కటర్ తీసుకొని ఏ షేప్ అంటే ఆ షేప్ తీసుకోవచ్చు. మనం తీసుకున్న బ్రెడ్ కూడా ఏం తీసుకోవాలి? కొన్ని వీట్ బ్రెడ్స్ ఉంటాయి. వీట్ బ్రెడ్ తీసుకోవడం బెస్ట్ అండి. ఓకే, ఎందుకంటే మైదా అంటే డైజెషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వీట్ అయితే హెల్దీ ఉంటుంది, తొందరగా డైజెషన్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇది వేస్టేజ్ అని చెప్పేసి పడేస్తున్నాం కదా. ఇప్పుడేం చేయలేమండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో దీంతో కూడా ఏం చేయాలో కూడా చూపిస్తా. ఓకేనా, రౌండ్ షేప్ వచ్చింది, ఇది పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ పచ్చి పచ్చి అనమాట. ఈ లెమన్ జ్యూస్ ఉంది కదండి, నిమ్మకాయ రసం ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అంటే మనకు కావాల్సినంత, ఎంత అంటే అంత. దీంట్లో కొంచెం ఉప్పు తగినంత. ఈ నిమ్మకాయకి ఉప్పుకి ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది, ఆటోమేటిక్గా అది మనకు సోడా గుర్తుకొస్తుంది, నిమ్మకాయ సోడా. కొంచెం మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం తీసుకున్న ఈ పచ్చి ముక్కలన్నీ వేసేసుకుంటాం. సో వేసుకొని సోక్ చేసుకోవాల్సి ఉంటుందా? సోక్ చేయాలి, కొంచెం నానబెట్టుకొని ఉంటే ఈ పులుపు అనేది ఆ ముక్కలకు పట్టేంత వరకు. ఓకే, అంటే ఒక 5-10 నిమిషాలు. 5-10 నిమిషాలు. ఈ ఉల్లిపాయలు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు ఉన్నాయి చిన్న చిన్నవి. నెక్స్ట్ బెల్ పెప్పర్స్ అండి, కలర్ఫుల్ గా. ఈ పన్నీర్ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా. ఓకే, ఈ ఇటాలియన్ రెసిపీస్ లో ఎక్కువగా బెల్ పెప్పర్స్ యూస్ చేస్తారా? చాలా ఎక్కువ యూస్ అవుతాయండి. ఓకే, చాలా ఎక్కువ యూస్ అయితే యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే మనం కూడా యూస్ చేయడానికి కారణం ఏంటంటే అందరికి అందుబాటులో ఉంటాయి అనమాట. యాక్చువల్గా ఇటాలియన్ రెసిపీస్ లో ఇంకా డిఫరెంట్ వెజిటబుల్స్ ఉంటాయి, బట్ అవి కొన్ని దొరకవు కొంతమందికి. దానివల్ల మనం అందరికి అనుకూలంగా కలర్ఫుల్గా కాస్ట్ తక్కువతోటి సింపుల్గా ఈజీగా కలర్ఫుల్గా చేసుకుంటట్టు వాళ్ళకి చూపిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే క్యాప్సికమ్ తింటే ఇది అన్ని వెజిటబుల్స్ వాటర్ మెలన్ ఉంది కదా, అలాగే దీంట్లో కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది క్యాప్సికమ్లో. మనం మీరు అబ్జర్వ్ చేయండి, క్యాప్సికమ్ కుక్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ రిలీజ్ చేస్తారు, వాటర్ కూడా చాలా బాడీలో గ్రోత్ చేస్తారు అనమాట వాటర్ని. అందుకని క్యాప్సికమ్ ఎక్కువ వాడితే చాలా మంచిది. ఇలా కలుపుకున్నాం కదా మొత్తం, కొంచెం నానబెట్టేసుకుందాం ఒక 5-10 మినిట్స్, ఒక 5-10 నిమిషాలు. ఈ లోపు మనం చేసుకునే ప్రాసెస్ ఏం లేదా? ఏం లేదండి, సింపుల్ అయిపోయింది. ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుని మనం ఈ బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, మనకు రెక్టాంగిల్ లేదంటే హోల్ బ్రెడ్ లో కూడా కట్టర్ లేదనుకోండి, ఇలా హోల్ ఉంది కదా, ఇలా హోల్ బ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట కట్టర్ లేకపోతే. సో ఈ చుట్టూ ఉండేది మాత్రం తీసేసుకుంటే మనకు తోటి ఇలా చుట్టూ ఉండేది కట్ చేసేసుకుంటే, ఎందుకంటే తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది, కాబట్టి మధ్యలో ఉన్న పార్ట్ ని మాత్రమే తీసుకుంటే సరిపోతుంది నైఫ్ కట్ చేసుకుంటే. ఓకే అండి, మంచిగా పట్టేసింది కదా అంతా. ఇప్పుడు వీటిని పెట్టేసుకుందాం. బుర్షోటా అంటే వేస్ట్ అయిపోయే బ్రెడ్ ఉంటుంది కదండి ఇంట్లో, ఇంట్లో వేస్ట్ అయిపోయే బ్రెడ్ని వేస్ట్ కాకుండా పడేయకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా చేసుకోవాలి అది తర్వాత చూపిస్తాను నేను. అంత హెవీగా పెట్టుకోవాలి, మనకి ఎంత స్టఫింగ్ మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అండి ఇది. సో పన్నీర్ని అలా పచ్చిగా తింటే బాగానే ఉంటుంది, బాగుంటుంది.
మనం గ్రిల్ చేసుకుంటున్నాం కదా ఇది కొంచెం సో ఓన్లీ గ్రిల్ చేసుకుంటాం. ఇలానే బేకింగ్ ట్రేలో పెట్టేసుకొని మనం బేకింగ్ ట్రేలో పెట్టుకొని కొంచెం గ్రిల్ చేసుకుంటే కింద బ్రెడ్ ఉంది కదా మంచి టోస్ట్ కావాలన్నమాట బ్రెడ్. ఓకే తర్వాత ఫైనల్ గా మనం దీని పైనుంచి చీజ్, ఇటాలియన్ ఫుడ్ అంటే మన ఫస్ట్ గుర్తుకొచ్చే చీజ్ అండి. సో ఇది బేక్ అవుతుండేటప్పుడు నెమ్మదిగా కరుగుతూ మొత్తం మిక్స్ అవుతుంది. మన చీజ్ ఒకవేళ ఎక్కువ చీజ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ వేసుకోవచ్చు, చీజ్ ఇష్టం లేని వాళ్ళు తక్కువ తక్కువ వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. దీని నుంచి ఒకవేళ మనకి ఎక్స్ట్రా కారం కావాలనుకున్నా లేదు మనకి ఎక్కువ గార్నిష్ మంచిగా నీట్ కనపడాలనుకున్నా కొత్తిమీర ఉంటుంది కదండి, కొత్తిమీర చాప్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే అది ఒకవేళ కావాలనుకుంటే. ఇప్పుడు మనం దీన్ని కొత్తిమీర ఇప్పుడే వేసుకోవచ్చా లేకపోతే తీసిన తర్వాత వేసుకుంటే, ఎందుకంటే గ్రిల్ లో పెడితే మళ్ళీ మనకి అది మాడిపోతుంది కలర్ చేంజ్ అవుతుంది, పచ్చి పచ్చి చేసుకుంటే బాగుంటుంది. నేను ఒకసారి ఆ బేకింగ్ ట్రై చేసుకున్నాను. డైరెక్ట్ పెట్టుకోవచ్చా? డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇది దగ్గర ఉండాలండి చేసేటప్పుడు, టెంపరేచర్ పర్ఫెక్ట్ గా చెప్పలేము ఇది, ఒక 100 డిగ్రీస్ పెట్టుకొని దగ్గర ఉండి చూసుకుందాం అన్నమాట. వన్ 180 డిగ్రీస్ లో గ్రిల్ ఆప్షన్ లో పెట్టుకున్నాం అన్నది. 180 డిగ్రీస్ లో ఫస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టాను, 5 మినిట్స్ తర్వాత చూసి మళ్ళీ అవసరం ఉంటే దాన్ని బట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాం లేదంటే రెడీ అయితే తీసేసుకున్నాం. సో ఈ ప్రాసెస్ లో మనం దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. 180 డిగ్రీ సెంటిగ్రేడ్ లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ దాన్ని పెట్టుకుని ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుని బాగా కాలిందా లేదా గ్రిల్ అయిందా లేదా చూసుకున్న తర్వాత మళ్ళీ అవసరం అయితే ఇంకొక 2-3 మినిట్స్ అట్లా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందంట. సో దీనికి పక్కాగా మనం అక్కడ దగ్గరుండి దాన్ని బేక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్? ఓకే వినీష్ గారు చూద్దామా, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే అయిపోయిందా? రెడీ అండి. ఓకే ఇది అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కాలినట్టుగా తెలియాలి, అండ్ పైన చీజ్ మెల్ట్ అయినట్టు తెలియాలి. చీజ్ కూడా మెల్ట్ అయినట్టు తెలిస్తే సో అది అయిపోయిందా అని తెలుస్తుంది. ఓకే ఒకసారి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొచ్చి సర్వ్ చేసుకుందాం. ఓకే చూసారు కదండి బుర్షడ్డ, దీంట్లో గ్రీన్ కలర్ కూడా తక్కువ ఉందండి, అది కూడా వేస్తుంటే బాగుండేది ఇంకా. సో మనం బెల్ పేపర్ లో గ్రీన్ కూడా తీసుకొని ఉంటే సో ఆ కలర్ ఫుల్ఫిల్ అయిపోయి ఉంది. సరే టేస్ట్ చేయండి ఎలా ఉందో. సో డెఫినెట్ గా చీజ్ అంతా కరిగిపోయి బల ఎమ్మిగా కనిపిస్తుంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసేద్దాం. బుర్షోట్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు 3, ఉల్లిపాయలు సన్నగా తరిగినవి 1/2, తరిగిన టమాటా 1/2, తరిగిన పన్నీరు ముక్కలు 1/2, తురిమిన చీజ్ 1/2, తరిగిన బెల్ పెప్పర్స్ 1/2, నిమ్మకాయ రసం 2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి తగినంత, ఉప్పు తగినంత. బుర్షోట్ తయారు చేసే విధానం: ముందుగా బ్రెడ్ ముక్కలను మనకు కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని నిమ్మకాయ రసం, ఆ తర్వాత ఉప్పు మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పన్నీరు ముక్కలు, బెల్ పెప్పర్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మనకు కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల మీద పెట్టి తర్వాత దాని మీద తురిమిన చీజ్ ని పైనుంచి వేసుకోవాలి. ఒక బేకింగ్ ట్రే తీసుకుని దానిలో ఆ బ్రెడ్ ముక్కలను అమర్చుకుని తర్వాత ఓటీజు ఓవెన్ లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మొదట 5 నిమిషాల పాటు గ్రిల్ చేస్తూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చీజ్ కరిగేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే రుచికరమైన బుర్షోట్ రెడీ. చూసారు కదా బుర్షోట ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. బ్రెడ్ స్లైస్ అయితే చూడటానికి క్రిస్పీగా అనిపిస్తుంది,
రియల్లీ అండి చాలా బాగుంది. చీజ్ తో అసలు రియల్లీ పుల్ల పుల్లగా. సో మొత్తం లెమన్ మిక్స్ చేశారు కదా అందులో, అండ్ పెప్పర్ కూడా వేశారు కాబట్టి స్పైసీగా క్రంచీగా. మధ్యలో కొంచెం మెత్తగా ఉంది ఎందుకనంటే మనం ఏదైతే స్టఫింగ్ తీసుకున్నాం కదా, సో చీజ్ వేసాం కాబట్టి దీని అంతటితో. అండ్ చాలా బాగుంది టేస్ట్. సో లెమన్ ఐటమ్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మంచి టేస్ట్ వచ్చిందని కూడా చెప్పొచ్చు. అసలు రియల్లీ చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. అన్ని కరెక్ట్ గా సమపాలనలో సరిపోయాయి. సో ఏదైతే మనం లెమన్ తీసుకున్నామో లెమన్ కి తగ్గట్టుగా ఉప్పు కూడా మీరు వేశారు కదా, సూపర్ గా ఉందండి. ఇవాళ తయారు చేసిన ఈ కాంటినెంటల్ డిష్ మాత్రం చాలా 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 అయితే బాగుంది. సో మన నెక్స్ట్ రెసిపీ ఏంటి మరి? వెనిలా కప్ కేక్ అండి. కప్ కేక్స్ అంటే పిల్లలు చాలా ఇష్టం కదా. కప్ కేక్ విత్ ఫ్రాస్టింగ్ పై నుంచి. సో వినేష్ గారు, ఇప్పుడు మన దేశ్ కప్ కేక్స్ వెనిలా కప్ కేక్స్ కదా విత్ ఫ్రాస్టింగ్, సో ఎలా తయారు చేసుకోవాలి? దానికన్నా ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, బటర్ 100 గ్రాములు, కోడిగుడ్లు 2, పంచదార 100 గ్రాములు, మైదా 100 గ్రాములు, వెనిలా ఎసెన్స్ తగినంత, బేకింగ్ పౌడర్ 3 గ్రాములు. ఈ ఫ్రాస్టింగ్ కావాల్సింది బటర్ 100 గ్రాములు, వెనిలా ఎసెన్స్ తగినంత, ఐసింగ్ షుగర్ 100 గ్రాములు. ఫస్ట్ మనం కప్ కేక్స్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ 100 గ్రామ్స్ బటర్ ఉంది కదా, వెన్న తీసుకొని దీన్ని కొంచెం మంచిగా మ్యాష్ చేసుకోవాలి. రెగ్యులర్ కేక్ ప్రాసెస్ అనమాట అది. బట్ రెసిపీ డిఫరెంట్ ఉంటుంది. 100 గ్రాములు వెన్న తీసుకోవాలి. వెన్న తీసుకోవాలి 100 గ్రాములు తీసుకొని దీంట్లో ఈ షుగర్ పౌడర్ కాకుండా ఇదేమో మనకు సపరేట్ తర్వాత ఫాస్టింగ్కి ఈ షుగర్ ఉంది కదా పంచదార వేసుకొని కలుపుకోవాలి. నార్మల్ షుగర్ పౌడర్ అండి, నార్మల్ షుగర్ ని పౌడర్ చేసేసుకోవచ్చు ఇంట్లో. ఐసింగ్ షుగర్ అవైలబుల్ ఉంటుంది ఉండకపోవచ్చు. నార్మల్ షుగర్ ని పౌడర్ చేసేసుకుని టిన్ పౌడర్ అన్నమాట, మొత్తం కార్న్ ఫ్లోర్ టైప్ చేసుకోవాలి. కప్ కేక్స్ అంటే పిల్లలకు చాలా ఇష్టం ఉండేది, వాళ్ళ కోసం రెసిపీ. ఓకే అండి. తర్వాత ఈ కోడిగుడ్లు ఉన్నాయి కదండి, 45 గ్రాముల నుంచి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది స్టాండర్డ్ వెయిట్ అనమాట. మనం 100 గ్రామ్స్ అన్ని తీసుకున్నాం కాబట్టి ఇది కూడా 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఇక్కడ షుగర్ కూడా 100 గ్రామ్స్ తీసుకోవాలి. కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకున్నాం కలుపుకుంటూ, ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మిక్స్ అయిపోవాలి. అవునండి, కలిసిపోవాలి. బటర్ షుగర్ ఈ ఎగ్స్ అన్ని మంచి కలిసిపోవాలి. ఇప్పుడు మైదా మిక్స్ చేస్తాం. మైదాను బేకింగ్ పౌడర్ ఉంది కదా వేసుకోవాలి. కొంచెం బేకింగ్ పౌడర్ 3 గ్రామ్స్ చెప్పాను కదండి. మైదా వేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుందా లేకపోతే కొంచెం? బాగా బీట్ చేద్దండి, ఎందుకంటే మైదాలో గ్లూటిన్ ఉంటుంది. ఎక్కువ బీట్ చేయడం వల్ల గ్లూటిన్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేయడం వల్ల అది వర్కింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం బీటింగ్ స్టార్ట్ చేస్తామో ఆ గ్లూటిన్ అనేది పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట. అప్పుడు మనం అనుకున్న షేపు, మనం అనుకున్న టేస్ట్ మైదా ఇవ్వలేదు. అందుకనే మైదా కలుపుకున్న తర్వాత మ్యాక్సిమం ఎంతవరకు, కొంతమంది మిషన్లు వేస్తాం కదా, మిషన్లు వేసినప్పుడు మైదా వేసి బాగా తిప్పేస్తారు అనమాట. తిప్పకూడదు. మైదా ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు చేతులు కలుపుకోవడం ఇంకా చాలా బెస్ట్ అనమాట. అయిపోయిందండి. ఓకేనా, చూస్తారు కదా కేక్ బటర్ రెడీ అయిపోయింది. ఇది మనం ఇప్పుడు చిన్న చిన్న కప్స్లలో తీసుకొని జస్ట్ నార్మల్ పేపర్ కప్స్ అండి. తర్వాత ఇది మనం ఎంత వెయిట్ అంటే చెప్పే కదా ఒకసారి, సగం వరకు తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ బేకింగ్ పౌడర్ వేసినాం కాబట్టి కొంచెం ఉబ్బుతుంది, పైకి వస్తుంది కాబట్టి. సో అందులోని కప్ ఏదైతే తీసుకుంటామో అందులో సగం వేసుకుంటారు బ్యాటర్ ని. సో కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఒకసారి ట్యాప్ చేసుకుని, సో ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ లాంటివి ఏం లేకుండా సో మంచిగా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే అండి, ఇది మనం బేకింగ్ ట్రేను మోల్డ్స్ తెచ్చుకుందాం. ఓకే, సో మళ్ళీ మనం ఎందుకు మౌల్స్ యూజ్ చేయాలి? ఆల్రెడీ మనం పేపర్ కప్స్ తీసుకున్నాం కదా, యూజ్ చేసేది ఎందుకంటే పేపర్ డెలికేట్ ఉంది కదండి, ఇది బేక్ అయిపోయింది అనుకోండి ఇలా అయిపోతుంది. మన కప్ షేప్ షేప్ రాకుండా ఉండటం కోసం అని దాంట్లో పెడుతున్నాం. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఓటీజీ ఓవెన్లో
180 degrees టెంపరేచర్ లో బేక్ చేసుకోవాలండి 15 to 18 minutes. ఓకే, ఓకే, సో 15 to 18 minutes వరకు మనం బేక్ చేసుకోవాలి 180 degrees సెంటీగ్రేడ్ లో, రైట్? అవునండి. సో మన వెనిలా కేక్ కప్ కేక్స్ రెడీ అయ్యే లోపు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామా? ఫ్రాస్టింగ్ చేసుకుందాం. ఓకే, సో ఏం చేయాలి? ఫస్ట్ ఏం లేదండి, సింపుల్ ఇది బటర్ తీసుకొని ఇది కొంచెం క్రీమీగా, చాలా క్రీమీగా కావాలి. ఇప్పుడు ఇవంటే మనం ఎగ్స్ ఇవన్నీ వేసాం కాబట్టి కలిపేసాం కాబట్టి మైదా కలిపేసుకున్నాం కాబట్టి అది వేరు. ఇది కరెక్ట్ రావాలంటే మనం చేతితోటి కానీ లేదంటే ఇలాంటి ప్యాలెక్నర్స్ తోటి కానీ చేసుకోవచ్చు. ప్యూర్ క్రీమింగ్ ప్రాసెస్ ఇది. ఒకవేళ ఇది లేదనుకోండి చేతిని కూడా ఇలా చేసుకోవచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే టెంపరేచర్ని బట్టి ఉంటుంది బాడీ టెంపరేచర్. ఒకవేళ వాళ్ళకి హీట్ ఎక్కువ ఉంది అనుకోండి తొందరగా మెల్ట్ అయిపోయి లిక్విడ్ లిక్విడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలా కూడా ఉంటుంది అన్నమాట బటర్ని. అందుకనే మనం ఇలా చేసుకోవడం చాలా బెస్ట్. ఓకేనా? ఈ ఐసింగ్ షుగర్ ఉందిగా, మనం షుగర్ని పౌడర్ చేసుకున్నాం కదా, ఇది చేసుకోవాలి. ఈక్వల్ అనమాట, బటర్ అంత తీసుకున్నాము ఐసింగ్ షుగర్ అంత తీసుకోవాలి. ఇది తీసుకుని కొంచెం జాగ్రత్తగా ఈ రెండు మంచి కలిసేంత వరకు కొంచెం స్లోగా, ఎందుకంటే పౌడర్ కదా ఎగిరిపోతుంది. మనం కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి, ఎందుకంటే ఈ బటర్ స్మెల్ రాకుండా, ఆ వెనిలా స్మెల్ అనేది రాకుండా కొంచెం మనం వెనిలా ఫ్లేవర్ తింటున్న ఫీలింగ్ కావాలంటే కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మనం కేక్ పైన వేసుకుంటామా? అవును, కేక్ మీద ఐసింగ్ తోటి ఇట్లా రౌండ్ షేప్ లో ఇలా కలుపుకుంటాం కానీ ఒకవేళ మనకు కలర్ కావాలని అనుకుంటే ఎనీ కలర్ రెడ్ కానీ పింక్ కానీ ఆరెంజ్ కానీ మనకు నచ్చిన కలర్. ఇప్పుడు మనం ఎల్లో లెమన్ ఎల్లో వేసుకుంటున్నాం. ఒకవేళ అవసరం లేదు కలర్ వైట్ కలర్ వేసుకుంటే వైట్ కలర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఆప్షన్ వేసుకోవచ్చు, అవసరం లేదంటే వదిలేయచ్చు. ఓకే, సో ఇది లెమన్ ఎల్లో అండి. లెమన్ ఎల్లో అండి. ఐసింగ్ షుగర్ వేసాం కాబట్టి మనకు ఇలా కలుగుతుంది. అది వేరే షుగర్ వేస్తే చాలా టైం పడుతుంది, బటర్ క్రీమ్ రాదనమాట వేరే ఏదైతే. ఇదైతే మనం కరెక్ట్. ఓకేనా? రెడీ అండి, బటర్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. ఇది మనం ఈ పైపింగ్ ఉంటుంది, ఇది మన మామూలుగా ఏదైనా సూపర్ మార్కెట్ వెళ్ళిన దొరుకుతుంది. ఈ నాజిల్ స్టార్ నాజిల్ ఉంటుంది కదా, స్టార్ నాజిల్ కానీ పైపింగ్ బ్యాగ్ లో వేసేసుకొని మన కేక్స్ మీద పైపింగ్ చేసుకోవాలి. పైపింగ్ చేసుకోవడం ఈ పిల్లల బర్త్డే అప్పుడు చేసుకుంటే ఒక కేక్ చేసి దాని మీద చుట్టూ కప్ కేక్స్ పెట్టుకుంటే కలర్ఫుల్ గా బాగుంటుంది అన్నమాట. కప్ కేక్స్ వచ్చేంత వరకు కొంచెం ఇది పక్కన పెట్టేసుకుందాం. సో మన కేక్స్ ఎంత వరకు వచ్చాయో చూద్దాం, చెక్ చేద్దాం ఒకసారి. అయిపోయాయండి, మనం ఎలాగో పేపర్ కప్స్ లో వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ మోల్డ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇవి చాలా వేడిగా ఉన్నాయి కదా, కొద్దిసేపు వీటి కూల్ అయ్యేంత వరకు, కొంచెం కూల్ అయ్యేంత వరకు వీటి కొంచెం రెస్టింగ్ ఇద్దామండి. ఓకే, సో తర్వాత దానిపైన మనం ఫ్రోస్టింగ్ చేసుకుందాం. ఇప్పుడే మనం అవెన్ నుంచి బయటికి తీసాం కాబట్టి కొంతసేపు దాన్ని పక్కన పెడితే, సో లైట్ రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత అప్పుడు దాని మీద మనం ఫ్రోస్టింగ్ చేసుకున్నాం అనుకోండి, క్రీమ్ కూడా నిలబడుతుంది. యా వినేష్ గారు, చల్లగైపోయి కదా, రూమ్ టెంపరేచర్ వచ్చాయి కదా, సో ఇప్పుడు మనం ఫ్రోస్టింగ్ చేసుకోవచ్చు అండి. మనం ఇంత కలుపుకున్న బటర్ క్రీమ్ ఉంది కదా, జస్ట్ మనకి ఏ షేప్ అంటే ఎలా అంటే అలా ఈ రౌండ్ లో ఇలా లేదంటే జస్ట్ డాట్స్ స్టార్స్ అన్నమాట ఇలా. ఓకే, కప్ కేక్స్ వెనిలా, వెనిలా బేస్ అండి, వెనిలా ఫ్రాస్టింగ్, కొంచెం లైట్ కలర్ యాడ్ చేసుకున్నాం. ఒకవేళ మన కలర్ ఇంకా కలర్ఫుల్ కావాలంటే పైనుంచి ఏదైనా స్ప్రింకిల్స్ ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో స్ప్రింకిల్స్ వేస్తే ఇంకొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుంది, పిల్లలు కూడా చూడగానే తినాలని అనిపిస్తూ ఉంటుంది, అంత కలర్ఫుల్ గా ఉంటుంది. సో మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందామా? తెచ్చుకుందాం. ఓకే అండి, చూసారు కదా ఎల్లో కలర్ కప్ కేక్స్, వెనిలా కప్ కేక్స్ రెడీ అయిపోయాయి.
వెనిల్లా కప్ కేక్ రెడీ అయిపోయాయి. ఒకసారి టేస్ట్ చేసుకోండి. చాలా యమ్మీగా కనిపిస్తున్నాయి, మంచి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. సో నైస్. సో మరి దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసేద్దాం, దాన్ని టేస్ట్ చేద్దాం. కప్ కేక్స్ విత్ వెనిలా ఫ్రోస్టింగ్ కి కావాల్సిన పదార్థాలు: వెన్న 100 గ్రాములు, పంచదార 100 గ్రాములు, కోడిగుడ్లు 100 గ్రాములు, మైదా 100 గ్రాములు, బేకింగ్ పౌడర్ 3 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. బటర్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు: వెన్న 100 గ్రాములు, ఐసింగ్ షుగర్ 100 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. కప్ కేక్స్ విత్ వెనిలా ఫ్రోస్టింగ్ తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకుని దానిలో వెన్న 100 గ్రాములు, పంచదార 100 గ్రాములు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కోడిగుడ్లు 100 గ్రాములు వేసి కలపాలి. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 3 గ్రాములు, మైదా 100 గ్రాములు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పేపర్ కప్స్ లో వేసి కేక్స్ మౌండ్ లో పెట్టి వీటిని బేకింగ్ ట్రే లో పెట్టి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 నుంచి 20 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. ఈలోగా బటర్ క్రీమ్ ని తయారు చేసుకోవాలి. వెన్న 100 గ్రాములు తీసుకుని ప్యాలెట్ నైఫ్ తో బాగా క్రీమీగా చేసుకోవాలి. దీంట్లో ఐసింగ్ షుగర్ ని మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పైపింగ్ బ్యాగ్ లో వేసుకుని తయారైన కేక్స్ ని మౌల్డ్స్ నుంచి తీసి వాటిపై ఫ్రోస్టింగ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ వెనిలా కప్ కేక్స్ విత్ ఫ్రోస్టింగ్ రెడీ. సో యూస్ చూసారు కదా, వెనిలా కప్ కేక్స్ విత్ ఫ్రోస్టింగ్ రెడీగా ఉంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం కూడా చూస్తారు కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. మామూలు కేక్ తింటే ఏముంటదండి అసలు థ్రిల్. నిజంగా బటర్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంది, చాలా స్వీట్ గా కూడా ఉంది, సూపర్ టేస్ట్ వచ్చిందండి. ఎవరికైనా పెట్టండి ఇలాంటి కేక్స్, నార్మల్ కప్ కేక్స్ తయారు చేసి పెడితే అది చాలా రొటీన్ గా ఉంటుంది. సో ఇలా తయారు చేసి పెడితే మాత్రం నిజంగా క్రీమ్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. బాగా ఎంజాయ్ చేసి తినొచ్చు. అసలు చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, సూపర్ అండి, అదిరిపోయింది. ఇవాళ తయారు చేసిన 2 రెసిపీలు కూడా దేనికవే నిజంగా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వినేష్ గారు, మంచి రెసిపీస్ తయారు చేసి చూపించినందుకు. సో వ్యూవర్స్ మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటే టేక్ కేర్, బై బై. బై బై. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabhiruchi లో చూడొచ్చు. యూ కెన్ ఫాలో అస్ ఆన్ www.facebook.com/etvabhiruchi.